విధంగా దీన్ని సార్ ఖండిస్తారంట? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే మొత్తం కూడా లాబీ మొత్తం కూడా ఏ విధంగా కొనసాగుతూ ఉండేది గాలి జనార్దన్ రెడ్డి దానికి తార్కాణం. మేమేం చెప్తున్నాము, చట్ట పద్ధతికి లోబడి ఎవరు వ్యాపారాలు చేసుకున్నా తప్పులేదు, ఒకటి నెంబర్ వన్. కానీ ఇటు జరుగుతూ ఉండేది గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ అంటే ఆ దీన్ని కూడా చెరిపేసి అద్దులు కూడా చెరిపేసి కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలకు చెందాల్సిన సొమ్ముని దోచుకుంటా ఉన్నాడు అనేది వాస్తవం ప్రజలకు తెలుసు. ఇప్పుడు మన హైకోర్టు ఆర్డర్ను కూడా తప్పుపడుతూ సుప్రీంకోర్టులో కూడా ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు పట్టుబడ్డ ఎవరైతే ఉన్నారో టీడీపీ నాయకుడు ఎవరైతే హరిబాబు ఉన్నారో, ఈ హరిబాబు సంబంధ విషయం మీద మనం మాట్లాడుకుందాం. హరిబాబుకు సంబంధించి మైనింగ్ వ్యాపారంలో ఈరోజు ఉన్నాయని చెప్పి వాళ్ళ తండ్రి అక్కడ పోలీసులకు చెప్తున్నారు, దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మైనింగ్ వ్యాపారం అక్రమ మైనింగ్ సక్రమ మైనింగ్ అనేది ముందు అతను డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అభియోగం మోపుతా ఉండేది ఏమని ఆడ నెంబర్ ప్లేట్ గురించి మాట్లాడతారు. నెంబర్ ప్లేట్ అనేది ఏమంటే కాన్వే చంద్రబాబు నాయుడు గారి సొంత వెహికల్కి ఉన్నట్టు మాట్లాడతటండి, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు కాన్వాయ్ అనేది రెంట్కి ఒక వెహికల్ పెట్టినా కూడా దానికి ఆ కాన్వాయ్లో చంద్రబాబు నాయుడు పోయే కాన్వాయ్కి, అది సీఎం కాన్వాయ్కి కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కాన్వాయ్కి కావచ్చు, ప్రైవేట్ వెహికల్ కూడా నెంబర్ ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ దొరికినంత మాత్రాన దానికి సమాధానం చెప్పాల్సింది ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చెప్పాలి ఈరోజు, ఎందుకు ఆ వెహికల్ ఎందుకు వాడినారు ఏమనేది. అంతేగాని చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు, ఎందుకంటే ఆ నేమ్ ప్లేట్ అనేది కాన్వాయ్లో ఉపయోగించేది కానీ చంద్రబాబు నాయుడు సొంత వెహికల్ కాదు, చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఆ వెహికల్ ఉండాలి అనేది మటుకు శుద్ధ అబద్ధం. ఇదంతా ఊరికే కాంగ్రెస్ పార్టీకి ఏది దొరకలేదు కాబట్టి దీన్ని పెట్టుకొని ఇది చేయాలంటే తప్పు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఆ 7 కోట్లకు సంబంధించి ఏదైనా ఉంటే ముందు ఏ వ్యక్తి అయితే ఇప్పుడు హరిబాబు తెలుగుదేశం అని చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి ముందు డిక్లేర్ చేయను, ఎందుకంటే ఆ 7 కోట్ల రూపాయలకు సంబంధించిన అకౌంట్స్ కానీ ఇంకోటి కానీ మరి ఇంత విషయం జరుగుతుంది రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ఈ తత్వం జరుగుతుంది. మరి మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో హరిబాబే మీడియా ముందుకు రావచ్చు, లేకపోతే అధికారులను గెలవచ్చు, ఇది పలాని ఈ డబ్బులు వైట్ మనీ ఇదంతా కూడా చాలా లెక్కలు చూపించడానికి ఆస్కారం ఉంది. మరి ఇవన్నీ చేయకుండా ఎందుకు అతను తప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు, మాకు ఇప్పుడు దాకా అందుబాటులో లేరు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, మేము అతని కోసం హడ్ చేస్తున్నాం అని చెప్పి అంటారు. దాని మీద మీరు అతను ముందు రావచ్చు కదా అంట. ఇప్పుడు వ్యాపార లావాదేవీలకు సంబంధించి నైట్ ఇన్స్పెక్టర్గా పట్టుకున్నారని స్కూల్లో చూసాము. దాంట్లో మరి దానికి ఒక పార్టీకి మసిపూసి మారేడుకాయ చేయడం మంచి పద్ధతి కాదు, ఎందుకంటే వివిధ రకాల వ్యాపారాల్లో రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈయన కూడా హరిబాబు కూడా మా పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఆయన వ్యాపార లావాదేవీలకి పార్టీకి సంబంధం లేదు నెంబర్ వన్. ఇప్పుడు లావాదేవీలకు సంబంధం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడు భవిష్యత్తులో ఇంతకుముందు పూర్వం అతను ఏమంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కలెక్షన్ బాయ్ గా పనిచేస్తున్నాడు, మళ్ళా రియల్ ఎస్టేట్ వ్యాపారం అతని వ్యక్తిగతం సంపాదించుకున్నాడు ఏం చేశాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన పోస్ట్ ఇచ్చారు, అంతెందుకంటే వాళ్ళ పార్టీ నుంచి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన రోజా పార్టీ నుంచి వచ్చేసారు కదా, ఆమె అడగమని చెప్పండి వీళ్ళ భవిష్యత్ ఏమనేది ఆమె బహిరంగంగా చెప్తుంది. చాలా సార్లు ఇతను అసెంబ్లీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేసినట్టు ఇక్కడ జరిగిందండి. అంటే ఒక సామాన్య కార్యకర్త అయితే ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు ప్రోత్సహించినాడంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే వ్యాపారాల్లో కూడా అతనికి వాటాలు ఉంటాయి అనేది ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళకి ఎంతమంది వ్యాపార లావాదేవీలు ఈ పొద్దు మద్యం సిండికేట్ మొత్తం కూడా ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ హస్తాల్లో ఉంది. మంత్రులు ఎన్ని వాళ్ళు అయినారు, అధికార పార్టీలో ఉండేది, అధికార పార్టీకి సంబంధించి ఈ రోజు మీరు కోట్లాది రూపాయలు ధనాన్ని దోచుకుంటా ఉంటే దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఒకటి దొరికింది, దాని గురించి క్లారిటీ ఇవ్వనండి. అసలు ఆయన పట్టుకున్న అతను చెప్పాలి కదా అకౌంట్స్ అవి అవి ఏమన్నా ఉంటే ఆయన చెప్తాడు కదా, ఆయన చెప్పినాక మాట్లాడితే అర్థం ఉంది. కానీ ఏమీ లేకనే ఈ పొద్దు కోట్లాది రూపాయలు దోచుకొని దాచుకుంటా అనేది కాంగ్రెస్ జలయజ్ఞం అంటే ధనయజ్ఞం అయిపోయింది. ధనయజ్ఞం అయిపోయి ఈ పొద్దు మద్యం పేరుతో పేద ప్రజల సొమ్ముని దోచుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్ గా ఇక్కడ అయితే నంబర్ ఏదైతే దొరికిందో AP09AG393 అనే నంబర్ ఏదైతే ఉందో ఈ నంబరు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు పేరు మీద ఉన్నట్టుగా బాడుగు రెంట్లకు కూడా పెడతారు, టాక్సీలు పెట్టుకుంటే వాళ్ళు. ఇప్పుడు కాన్వాయ్ చంద్రబాబు నాయుడు సరైన కాన్వాయ్ లేదండి ఈరోజు, ఆ కాన్వాయ్కి కొత్త వెహికల్ ఎవరైనా నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా వాళ్ళు పెట్టుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళు సమాధానం అంతేగాని సొంత వాహనం సొంత వాహనాలు ఎందుకు పంపిస్తారు? చంద్రబాబు నాయుడు గారికి సొంత వాహనం వోక్స్ వ్యాగన్ ఉంది ఇంట్లో అండి,
ఈ నెంబర్ పరిశీలించమని చెప్పండి. ఎన్ని నెంబర్లు ఇస్తారండి ఆర్టీఓ ఒక కార్కి? ఒక నెంబర్ ఇస్తారా, నాలుగు నెంబర్లు ఇస్తారా? వోక్స్ వ్యాగన్ కి ఇంట్లో ఉండే నెంబరు, ఈ ఇప్పుడు పట్టుబడిన నెంబర్ ఒకటే. అంటే ఈ నెంబర్ ప్లేట్లు అన్ని ఒక ఐదు ఆరు నెంబర్ ప్లేట్లు పెట్టుకొని జిల్లా జిల్లా మారుతూ ఈ నెంబర్ ప్లేట్లతో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈరోజు ఫారెస్ట్ ఎర్రచందనం స్మగ్లింగు, లిక్కర్ స్మగ్లింగు, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చేసేది వాస్తవం అండి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం చెప్పే మాటలు వింటే మాత్రం హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడు, చంద్రబాబు నాయుడు నిజం చెప్పడు అన్నట్లు. ఎంతసేపు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ దోచుకునేస్తాంది, ప్రజా సంపదని కళ్ళు కొల్లగొడతాడారని చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరో మద్యం ద్వారా వాళ్ళు జోబులు నింపుకునే కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. జీవిత పేదల జీవిత ఆరోగ్యంతో ఆడుకుంటా ఉన్నారు. ఈరోజు పేదల ఆరోగ్యంతో చలగాటం ఆడుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదేం చిన్న విషయం ఆయన క్లారిటీ ఇచ్చుకుంటాడు. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి దాన్ని ఇచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత అక్రమ మార్గాల్లో పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. దాని జనార్దన్ రెడ్డి హైదరాబాద్ లో వచ్చి ఒకరు తప్పించుకొని మాట్లాడినాడు జగన్ కోసం. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఒకరు తప్పించుకొని మాట్లాడినాడు. దాని గురించి చెప్పండి. ఇష్యూ జరుగుతున్నది ఏంటంటే కేవలం హరిబాబు ఎవరైతే ఉన్నారో హరిబాబుకు సంబంధించిన 7 కోట్ల రూపాయలు పోలీసు అదుపులో ఉన్నాయి. ఈ 7 కోట్ల రూపాయలు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఈ మైనింగ్ వ్యాపారానికి, ఐరన్ ఓర్కి సంబంధించిన వ్యవహారంలో మేము తీసుకుని వస్తున్నామని చెప్పి స్వయాన హరి రామకృష్ణ గారు పోలీసులకు చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 7 కోట్లకు ఎటువంటి సంబంధం లేదు. నెంబర్ వన్, హరిబాబు ఏదైనా ప్రైవేట్ గా ఆయన వ్యాపార లావాదేవీలు ఉంటే మా పార్టీకి సంబంధం లేదు. నెంబర్ టూ, ఇది చంద్రబాబు నాయుడు ఇది పెట్టుకొని ఆడ పట్టుకున్నారంటే చంద్రబాబు నాయుడు పేరుతో లేదండి అది వాస్తవంగా. ఎందుకు అబద్ధాలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాల్సిన పని లేదు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఎవరు ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని. ఈ పొద్దు తినేదానికి తిండి లేకుండా పేదలు అలమటించి ఆకలి చావులు ఈ రాష్ట్రంలో దాపురించాయంటే కాంగ్రెస్ పార్టీ అండి. ఈరోజు కారణం హైదరాబాద్ లో అయితే మొత్తం లాబింగ్ ఎట్లుందంటే ఒక చిన్న ప్లాట్ కూడా పేదలకు లేకుండా దోచుకునే కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది. చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు చంద్రబాబు తెలుగుదేశం ఆరోపిస్తుంది, చెప్తా ఉంది. అయితే ఒక విషయం, ఈ రామకృష్ణ ఏదైతే ఇప్పుడు జరిగిన రామకృష్ణ వ్యవహారం కావచ్చు, వాళ్ళ హరిబాబు విషయం కానీ, వీళ్ళ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాకి సంబంధించి, చిత్తూరు జిల్లా ఏదైతే వీళ్ళిద్దరు కూడా చిత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఎటువంటి యాక్షన్ చెప్తున్నారు, దీని మీద మీరు ఎటువంటి పోరాటం ఏమైనా చేయబోతున్నారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఎందుకంటే ప్రతి మహానాడులో తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేసేది ఏమంటే సంపాదించుకోండి, దొరికింది దోచుకోండి, దోచిన దానిలో మాకు వాటా ఇవ్వండి, ఎందుకంటే మనకి ఇంకా అధికారం రాదు, ఇప్పటికే 6 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా ఇస్తారనే ఆశ కూడా పోయింది, కాబట్టి దొరికిందంతా దోచుకుంటాము, దాచిపెట్టుకోండి, నాకు వాటా అతన్ని ఆరోపణలకు గవర్నమెంట్ లో ఉండేది మేం కాదండి, కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలో ఉంది. అంతేగాని మేమేదో అధికారంలో ఉన్నట్టు మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని కొలగొడతా ఉండేది కాంగ్రెస్. ఏదైతే ఉందో హరిబాబు వ్యవహారం ఇప్పుడు జిల్లాలో కానీ, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇద్దరు నాయకులు హరిబాబు గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే జిల్లా కావడం, చంద్రబాబు నాయుడు శిష్యుడుగా హరిబాబుకి గుర్తింపు జిల్లాలో ఉండడం నేపథ్యంలో ఈ చర్చ పూర్తిగా రసవత్తంగా జరుగుతుంది. అధికారులు ఒక స్పష్టమైన ఆదేశాలు కానీ స్పష్టమైన క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ పరిస్థితి ఎలా కొనసాగబోతుంది? ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్. అనంతపురం జిల్లా కదిరి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. అసలు ఈ డబ్బు ఎవరిది, ఎక్కడకు తరలిస్తున్నారు, దీన్ని దేనికోసం వినియోగిస్తున్నారు అనే వివరాలు మా ప్రతినిధి రాజు అనంతపురం నుంచి అందిస్తారు. రాజు, ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో నిన్న కదిరి పట్టణంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేసిన సందర్భంగా 7 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న కేసు జిల్లాలను కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో 7 కోట్ల రూపాయలతో పాటు 2 వాహనాలను అలాగే 4 వాకిటాకీలను 4 నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసిన పోలీసులు 5 గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు పలు అనుమానాలు సాగిస్తుంది. అసలు ఈ నిందితులు, పట్టుబట్టి నిందితులు మాత్రం తాము ఓస్పేట ఎస్బీఐ బ్రాంచ్ నుంచి ఈ డబ్బులు డ్రా చేసుకొని తిరుపతికి వెళ్తున్నట్టు వాళ్ళు పోలీసులకు చెప్పారు. అయితే ఈ వీళ్ళు చెప్పిన విషయానికి మాత్రం ఇలాంటి పొంతం లేకుండా ఉండింది. పోలీసులకు కూడా పలు అనుమానం సాగిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర వాకి టాకీలు ఉండడము, అలాగే నంబర్ ప్లేట్లు ఉండడము, అందులో ఒక విఐపి పర్సన్ నంబర్ ప్లేట్ ఉండడము, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
చెందిన వాహనంగా ఉన్న ఒక నంబర్ ప్లేట్ కలిగి ఉండడం కూడా పూర్తిగా పలు అనుమానం కలుగుతుంది. అసలు ఈ ఒక విఐపి పర్సన్ సంబంధించిన నంబర్ ప్లేట్ వీళ్ళ దగ్గర ఎందుకున్న అనే విషయం కూడా అసలు సస్పెన్స్ గా మారింది. అయితే ఈ విషయం మాత్రం పోలీసులు మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు, అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. అలా ఈ వాహనాలకు సంబంధించిన అసలు ఈ వాహనాలు ఎవరి అనే విషయాలు కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో ఆర్టీ అధికారులకు విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అదే పోలీసులు కూడా ఈ అంటే వీళ్ళు ఎక్కడ ఇంత వీళ్ళు 7 కోట్ల రూపాయలు తమ సొంత తమ వ్యాపారం తీసుకుండా వచ్చిన డబ్బులని చెప్తున్నప్పటికీ వీళ్ళు ఎలాంటి ఆధారాలు మాత్రం చూపలేకపోతున్నారు సార్. అయితే దీంతో మరోవైపు కదిరి పోలీసులు ఈ 7 కోట్ల రూపాయలను కోర్టుకు అప్పచెప్పేందుకు సిద్ధమయ్యారు, అలాగే వీళ్ళను రిమాండ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ కదిరి పోలీసుల నేత యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు ఈ డబ్బు ఎవరైతే అనుమానిస్తున్నారో ఈ టీడీపీ చెందిన హరిబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కదిరి పోలీసుల నేత దర్రా చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు.